ముందుకు వచ్చి ఇండస్ట్రీ ఒక ఇష్యూస్ ని అర్థం చేసుకుని ఒక డిసిషన్ తీసుకున్నందుకు వి ఆర్ హార్ట్ఫుల్లీ థాంకింగ్ దెం కొంచెం గిల్డ్ తరపున కానీ నా పర్సనల్ కూడా అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇప్పుడు మోస్ట్ రిక్వైర్డ్ థింగ్ ఏంటంటే అండి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డబ్బు ఎవరిదైనా డబ్బే ప్రతి ఒక్కరితో వ్యాపారమే కానీ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు తలో చేయేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా కానీ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం టు పాస్ ఆన్ ఎ మెసేజ్ టువర్డ్స్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆర్ టు ద ఇండస్ట్రీ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా రెండు సినిమాలకి ఇట్లాగే వచ్చినప్పుడు మాట్లాడితే ఇద్దరు హీరోలు కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు మహేష్ అలా వైకుంఠ పుల్లు అండ్ సరళి నీకు ఎవరు మహేష్ అండ్ బన్నీ ఇట్లా కోఆపరేట్ చేశారు రాజు చెప్పినట్టు అన్ని అందరూ ప్రొడ్యూసర్ ప్రతిసారి అవ్వకపోవచ్చు బట్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వన్ బై వన్ చేసుకుంటూ వచ్చినప్పుడు అందరూ సానుకూలంగా స్పందించి ది ఆర్ కోఆపరేటింగ్ నౌ సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు ఇంప్రూవ్ అండ్ విల్ ఇంప్రూవ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇది ఏంటంటే ఏ ఇండివిజువల్ని కాదు వ్యాపారాలు ఇండివిజువల్గా ఉన్నా కానీ ఓవరాల్ బెటర్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీకి ఉపయోగపడే డిసిషన్స్ కాబట్టి ఇంత పాజిటివ్గా అందరూ ముందుకెళ్తే దే ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్ అన్నీ కూడా ఇంతే పాజిటివ్గా సాల్వ్ అవుతాయని ఆశిస్తున్నానండి సో థ్యాంక్స్ వన్స్ అగైన్ కళ్యాణ్ అండ్ చిన్నబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ టు త్రివిక్రమ్ గారు థ్యాంక్స్ టు చిన్నబాబు గారు నమస్తే దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అవన్నీ కూడా ఈ చర్యల ద్వారా వీఆర్ ఏబుల్ టు ప్రోగ్రెస్ అండి యాక్చువల్గా మాలో మాకు ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే అందరం కూర్చొని సాల్వ్ చేసుకోవడం కోసమే ఇది పెట్టుకున్నాం గిల్డ్ అనేది అండ్ ఇవాళ తానే గారు కానీ వంశీ కానీ వాళ్ళ మూవీస్కి సంబంధించి చిన్నబాబు గారిని కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఇది మేజర్ ఇష్యూ కింద లెక్క బట్ స్మాల్ ఇష్యూస్ ఏమైనా ఫ్యూచర్లో వచ్చినా అవి కూడా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం ముందు మాకు లోపల ఉన్న ఇష్యూస్ మేము సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ వీ హ్యావ్ సో మెనీ అదర్ ఇష్యూస్ అవుట్ సైడ్ ఆల్సో సో వీ హోప్ విల్ ఆల్ బీ టుగెదర్ ఇక్కడ ఎవరు ఎవరి కోసం చేయట్లేదు అందరూ అందరి కోసం చేసుకుంటారు ఇక్కడ దట్ ఇస్ ద ఓన్లీ స్లోగన్ వీ హ్యావ్ హియర్ వెన్ వీఆర్ ఆల్ యునైటెడ్ విల్ డెఫినెట్లీ సక్సీడ్ సో ఇంకొకసారి చిన్నబాబుకి వాళ్ళ టీంకి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాను దిస్ ఈజ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను